ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పుకున్నాం ప్రజల నైజం ఎలా ఉంటుంది, ఎవరి ఆలోచన ఏ విధంగా ఉంటుంది. ఒక పక్కన లాక్డౌన్ పెట్టి పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ చాలా కఠినంగా చర్యలు తీసుకుంటాం, బయటకు వస్తే తాడోపేడో తేల్చేస్తాం, అవసరమైతే లాఠీలకు పని చెప్తాం అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నా సరే ఏ ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. హైదరాబాద్ లాంటి సిటీల్లో ఇప్పుడు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయంటే ఈ లాక్డౌన్ను ఎంతగా ఉల్లంఘిస్తున్నారు, ఎంతగా లైట్ తీసుకుంటున్నారు ప్రజలైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం 133 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అయినా సరే ఆ 133 చెక్ పోస్టులు కళ్ళు గప్పి మరీ ప్రజలు బయటకు వచ్చి తిరుగుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, ప్రజలు ఎందుకు ఈ కరోనా వైరస్ విషయంలో ఇంత లైట్ తీసుకుంటున్నారు అనేది అర్థం కాని విషయం. అయితే ఇక్కడ అందరూ ఆలోచించాల్సింది, ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు ఏంటి అంటే, ఇప్పుడున్న ఇక నుంచి మాత్రం లాక్డౌన్ ఎవరు ఉల్లంఘించినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ఇప్పటికే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు, హెచ్చరికలు జారీ చేశారు. ఒక పక్క చెక్ పోస్టులు, మరో పక్క పికెట్లు, అంటే ఎక్కడికక్కడ ఈ వాహన చోదకులను ఆపడం, చెక్ చేయడం, అనవసరమైన కారణాలతో రోడ్డు మీదకు వచ్చారని తెలిస్తే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ వాహనాలను సీజ్ చేయడం కూడా చేస్తున్నారు. దాదాపు ఇప్పటివరకు పోలీసులు గత 23 నుంచి అంటే లాక్డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కనుక దాదాపు 71625 వాహనాలను, ఇది కూడా ఓన్లీ హైదరాబాద్ సిటీలో 71625 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు, అంటే సీజ్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక నెల రోజుల వ్యవధిలో అత్యధికంగా అంటే 15వ తేదీన 2745 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో 3634 వాహనాలను సీజ్ చేశారు. అంటే నిత్యావసరాలు లేదంటే ఏదైనా మందుల కోసం, మెడిసిన్స్ ఎమర్జెన్సీ టైంలో బయటికి రావాలి అంటే కనుక ఒక వ్యక్తికి మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా తను ఉండే ఇంటి దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే బయటకు వచ్చే అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా ఎమర్జెన్సీ కేసెస్, ఇంకా తప్పదు మందులు కావాలి. 3 కిలోమీటర్ల పరిధి మాత్రం దాటారు అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి వాత తప్పదు, వాళ్ళకి భారీగా జరిమానా విధిస్తున్నారు, అవసరమైతే ఆ వెహికల్ని సీజ్ చేస్తున్నారు, ఫైన్ కూడా కట్టించుకుంటున్నారు. ఇక నుంచి ఆ రూల్ని స్ట్రిక్ట్గా అమలు చేయాలి అని చెప్పి ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇక్కడి నుంచి అంటే ఈ రోజు నుంచి కనుక ఎవరైనా లాక్డౌన్ ఉన్న ప్రాంతంలో ప్రధానంగా బయటికి వస్తే ఎటువంటి అవసరం ఉన్నా, అనవసరంగా బయటకు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు కూడా గుర్తింపు కార్డు అనేది చాలా అవసరం. ఎటువంటి గుర్తింపు కార్డు లేకుండా కనుక బయటకు వస్తే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తారు. ఆ రూల్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. దాదాపు ఈ నిబంధనని ఆల్రెడీ ఉల్లంఘించి బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది అన్నారు. అటువంటి వారి 9000 మందిని పోలీసులు గుర్తించడం జరిగింది, వాళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. లాక్డౌన్ ఉల్లంఘనకు సంబంధించిన వారు, లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడిన ఈ వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మోటార్ వెహికల్ చట్టంలోని సెక్షన్ 179 కింద జరిమానా కూడా విధిస్తున్నారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారికి 600 రూపాయలు స్పాట్ ఫైన్ కూడా విధిస్తున్నారు. అయితే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రం ఐపీసీలోని సెక్షన్ల కింద కొన్ని కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అవసరమైతే వీళ్ళని కోర్టుకు కూడా పంపిస్తున్నారు. ఒకవేళ కోర్టుకు అయితే వీళ్ళకి 2 ఏళ్ల పాటు శిక్ష కూడా పడే అవకాశం ఉంది అనేది కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రధానంగా మొత్తం 928 మందికి కరోనా సోకింది, 23 మంది మరణించడం జరిగింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్కి పూర్తిగా ప్రజలందరూ సహకరించాలి, కాదు కూడదని చెప్పి అనవసరంగా బయటికి వచ్చారు అంటే సచ్చర జాగ్రత్తగా ఉండాలి అనేది పోలీసులు హెచ్చరిస్తున్న హెచ్చరికలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.